నటి మహిళా దర్శకురాలు దివంగత విజయ నిర్మల గారి డెబ్బై నాలుగవ జయంతిని ఘనంగా నిర్వహించారు ననకరం గుండలోని సూపర్ స్టార్ కృష్ణ నివాసంలో ఆమె విగ్రహాన్ని ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో నటుడు నరేష్ మహేష్ బాబు నమ్రత సుధీర్ బాబు గల్లా జయదేవ్ వంటి ప్రముఖ టాలీవుడ్ అలాగే రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు విజయ నిర్మల శ్రీశక్తి అవార్డు పురస్కారాన్ని డైరెక్టర్ నందిని రెడ్డికి అందజేశారు టాలీవుడ్ లో ఆమె చేసిన సేవలను కొనియాడారు విగ్రహ ఆవిష్కరణ తర్వాత అందరూ కూడా అక్కడికి వచ్చిన ప్రముఖులందరూ కూడా మాట్లాడటం జరిగింది ఇక ఇదే క్రమంలో సూపర్ స్టార్ కృష్ణ గారు గారు కూడా అక్కడ మాట్లాడటం జరిగింది అయితే సూపర్ స్టార్ కృష్ణ గారు తన విజయనర్మల గురించి ఒక సన్నివేశాన్ని ఈ సందర్భంగా అందరితోనూ పంచుకున్నారు అయితే మొదటి సినిమా నుంచి కూడా విజయ నిర్మల గారికి దర్శకత్వం వహించాలన్న కోరిక చాలా ఎక్కువగా ఉండేదట అప్పట్లో మరి కృష్ణ గారు వెంటనే దర్శకురాలు అయితే చాలా ఇబ్బందులు పడతావు అందుకని దయచేసి నువ్వు వంద సినిమాలైనా నటించి ఆ తర్వాత దర్శకత్వ బాధ్యతలు చేపట్టు అని అన్నారట అయితే ఆ మాట తర్వాత ఎప్పుడు కూడా విజయ నిర్మల గారు కృష్ణ గారిని ఈ రకంగా దర్శకుడిని దర్శకురాలు అవుతారు అని అనలేదట అయితే ఆ తర్వాత మాత్రం వంద సినిమా పూర్తయ్యేసరికి ఆవిడ తన మొదటి సినిమాని దర్శకత్వం వహించి సూపర్ సక్సెస్ని సాధించారట అయితే ఇదే క్రమంలో కృష్ణ గారు ఒక మాట అన్నారు విజయ్ నిర్మల ఒక గొప్ప నటి ఒక గొప్ప దర్శకురాలు అంతకన్నా గొప్ప మనిషి అలాంటి భార్య నా అలాంటి ఆ మనిషి నాకు భార్య అవ్వటం నిజంగా నా పూర్వజన్మ సుకృతం అని అంటూనే చాలా కళ్ళెంబట నీళ్లు పెట్టుకుని భావోద్వేగానికి లోనయ్యారు ఇక అదే సందర్భంలో పక్కని కూర్చున్న మహేష్ బాబు కృష్ణ గారి మైక్ ని పక్కకు జరిపి ఓదార్చారు అలాంటివేమి పెట్టుకోవద్దు అంటూ అక్కడున్న వాళ్ళని మైక్ తీసుకోమని అన్నారు ఎందుకని అంటే మహేష్ బాబు గారు కృష్ణ గారు ఎక్కడ నడిచినా కూడా పక్కనే నడుస్తూ ఆయన్ని ఒక చిన్న పిల్లాళ్ళలాగా చూసుకోవటం అందరినీ ఆశ్చర్యపరిచింది ఎందుకని అంటే మహేష్ బాబు ఒక పెద్ద హీరో అయితే ఏ పని వాళ్ళకు అప్పు చెప్పి చేయొచ్చు కానీ తన తండ్రి బాధ్యతను ఒక చంటి పిల్లాళ్ళలాగా చూసుకోవటం నిజంగా అందరినీ ఆశ్చర్యపరిచింది ఇక వీళ్ళందరి మధ్య విజయ్ నిర్మల గారి ఆ విగ్రహం అందరినీ ఆకర్షించింది ఆవిడ నిజంగానే ఉన్నట్టుగా అనిపించింది